मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी भूमि पूजा कार्यक्रम अनंतरं सभा प्रांगणानिकि चेरुकुंटुन्नारु। सीएम जगन मोहन रेड्डी श्रीकाकुळं जिल्ला मूलपेटलो ఈ యొక్క పర్యటనలో మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు। నౌపేడ వద్ద పోర్ట్ నిర్వాసిత కాలనీకి కూడా శంకుస్థాపన చేయనున్నారు। అలాగే ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సీఎం జగన్ మరికాసపట్లోనే శంకుస్థాపన చేయనున్నారు। అనంతరం మూలపేట విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో కూడా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు। పోర్ట్కి ఎవరైతే భూములు ఇచ్చారో రైతులు వారందరితో కూడా మాట్లాడనున్నారు। సన్మాన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी। उत्तरांध्र प्रजा दशाब्दाल कल नेरवेस्तू श्रीकाकुळम जिल्ला रूपरेखलु मार्ची समग्र अभिवृद्धि की बाटल वेसे विधंगा 4362 कोट्ल व्ययंतो चेपडुतुन्न मूलपेट पोर्ट पनुलकु मुख्यमंत्री वैएस जगन भूमि पूज चेशारु। पदेळ्ळलो ओक पोर्ट कडितेने गोप्प अनुकुने परिस्थितुल्लो केवलं 4 ఏళ్ల लोपे 4 पोर्ट्ल निर्माणानिकि श्रीकारं चुट्टिंदि वैएस जगन प्रभुत्वं। इप्पटिके रामायपट्नं पोर्ट కాకినాడ సెజ్ పోర్టులో పనులు సర్వేగంగా సాగుతున్నాయి। వచ్చే నెలలోనే మచిలీపట్నం పోర్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి। ఈక పోర్టుల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి సరుకులన్నీ కూడా ఇతర దేశాలకు ఎగుమతి దిగుమతి అయ్యి రవాణా ఖర్చులు కూడా దాదాపుగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది। అలాగే ఈ యొక్క జిల్లాలో ఉండేటువంటి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి। దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు దొరికేటువంటి అవకాశం ఉంటుంది। మరిత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు। నాయుడు చెప్పండి। రుణపడి ఉంటాం సార్, అది ఎందుకంటే మేము చిన్నతనం నుండి కూడా ఇక్కడ భవనపాడు పోర్ట్ అని పేరు వినడమే తప్ప ఇక్కడ మూల ఈ రోజు దాన్ని ఒక నామకరణ మూలపేట నామకరణ పెట్టి అతి త్వరలో 1 ఇయర్ లోనే ఈ పోర్ట్ జీవోఐ వచ్చి శంకుస్థాపన కూడా చేశారంటే ఇది కళ నిజమని మేము నమ్మలేకపోతున్నాం సార్. అలాగే ఇక్కడ గ్రామస్తుల తరపున ఏమంటే మేము ఎవరం కూడా బాధపడనేది లేదు, కానీ బాధ అనేది కొంచెం ఏంటంటే ఊరు విడుతున్నామనే తప్ప జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అందరికీ మేలు చేస్తారనే నమ్మకంతో ఉన్నాం సార్. ఎందుకంటే ప్రతి ఒక్క పీడిఎఫ్ కానీ ఆర్ అండ్ అండ్ ప్యాకేజ్ కానీ భూములు కానీ మేము అనుకున్న చోట ఇచ్చారు. మేము అనుకున్న ప్యాకేజీనే డిమాండ్ చేసాం, ఫస్ట్లో తక్కువ ఉండేది సార్. మేము నిర్వసనం అయిపోతున్నాం, మేము తింత తవ్వదు ఎంతంటే రిక్వెస్ట్ చేస్తే దాన్ని కూడా సార్ ఒక పెద్ద మనసు చేసుకొని మాకు ఎంత కావాలో నష్టపరిహారం బాగానే ఇప్పించారు సార్. అలాగే ప్రతి ఒక్క నిర్వసనంలో కూడా మేము ఇదివరకు సెక్రటేరీలో సీఎం గారిని కలవడం జరిగింది సార్. ప్రతి ఒక్క గ్రామస్తుడు కూడా ఏదో ఒక ఉపాధి కల్పించాలంటే కల్పిస్తున్నాను అన్నారు. అలాగే ఇక్కడ రావడం వల్ల ఈ రెండు ఊర్లేమో బాధపడొచ్చేమో కానీ మన వల్ల 1000 మంది సాక్రిఫై చేయడం వల్ల కొన్ని లక్షల కుటుంబములు ఇక్కడ సంతోషిస్తాయని మా కాపన మా తర పిల్లలకు మాత్రమే బాగానే జరుగుతుందని మాత్రమే మేమందరం నమ్ముతున్నాం. అలాగే శ్రీకాకుళం జిల్లా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎన్నికపడిన జిల్లా సార్. దాంట్లో సంతబొమ్మల మండలం అనేది ఉందో లేదో తెలీదు. ఆ సంతబొమ్మల మండలంలో మూలపేట ఎక్కడ ఉన్నదనే తెలీదు. ఈరోజు మూలపేట అనే గ్రామము ఒక ప్రపంచ స్థాయిలో కాక మన ఇండియాలోనే 1 స్థాయికి తీసుకెళ్లారు సార్. అలాగే ప్రపంచ స్థాయిలో ఈరోజు గూగుల్లో కొడితే మూలపేట పోర్ట్ అని చూపించేది సార్. ఇదివరకు గూగుల్లో మూలపేట ఎక్కడ ఉన్నదని కూడా తెలిసింది కదా సార్. మేమందరం అయితే సీఎం గారికి చాలా రుణపడి ఉంటాం సార్. ఇక్కడ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గ్రామస్తుల తరపున అందరి తరపున సార్. ఇక్కడ పోర్ట్ అవ్వడం వల్ల 10 వసతులు కలుపుతాయని మేము నమ్ముతున్నాం సార్. మీకు ఎటువంటి నిర్వాసితులకి మౌలిక వసతులు కల్పించారు? ముందు సాక్షి టీవీకి నమస్కరిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై నిరంతరం కృషి చేసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి సహజ వనరులు ఈరోజు మసిలీపట్నం కానీ రామయపట్నం కానీ పోర్టు కోసం చూసుకుంటే అతి త్వరగా దేశంలో 1గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం వహించి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ అయితేనేమి, ఎమ్మెల్సీ అయితేనేమి, రెవెన్యూ మినిస్టర్ అయితేనేమి ప్రజలతో ప్రతిసారి కోఆర్డినేషన్ చేసి ముందుకు తీసుకొచ్చి ఎన్నడో కలలు కన్నామో ఏమో కానీ మూలపేట చరిత్రలో ఒక చిత్రపటంలో ఉదాహరణకి టెక్కల్లో నీది ఏ గ్రామం అని అడిగితే మూలపేట చెప్తే మూలపేట ఎక్కడుండేదని అడిగేవాళ్ళు. కానీ ఈరోజు ప్రపంచ పటంలో మూలపేట అనేది ఒక గుర్తింపుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పమే అని నేను మనసు చేసుకుంటున్నాను. మ్యాక్సిమం 548 పీడిఎఫ్లు, ఒక 250 నుంచి 300 ఒక కుటుంబాలు ఉంటారు, రైతు కుటుంబాలు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఇక్కడ ఉన్న డాక్టర్ కానీ ఎమ్మెల్సీ గారి ఆశీస్సులతో ఒకరో ఇద్దరు పాలకపక్షం అవని ప్రతిపక్షం అవని సరే ఎవరైనా ఆలోచనతో ఉంటారు, కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని ఒక నమ్మకంతో ఒక దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఇది తప్పనిసరిగా క్లియరెన్స్ అవుద్దని
मुख्यमंत्री गारिस्तारनी मुख्यमंत्री माटतो निलबड़तारनी एट्टि परिस्थितिलो गानी मूलपेट्टिनी दिव्य तेजमुगा चेसि वेलिगिस्तारनी कोरुचुन्नानु ओके सर మొత్తం మీద మూలపేటలో ఒక పోర్ట్ రావడం పట్ల ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రజలతో పాటు నిర్వాసితులు కూడా హర్షోద్రేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎక్కడో మూలపేట అంటే ఎవరికీ కూడా తెలిసేది కాదు. ఈ మూలపేట గ్రామం పోర్ట్ రావడం వల్ల ప్రపంచ స్థాయిలో మూలపేటకు ఒక గుర్తింపు వచ్చిందని అలాగే వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతమైన కూడా ఈ పోర్ట్ రావడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నిర్వాసితులు అందరికీ కూడా కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా కల్పించారని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద నమ్మకంతోనే తామందరం కూడా ఈ భూములు జరిగిందని ఇక్కడ ఉన్న వారంతా కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.